జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందుమల్ల కృష్ణానది ప్రాంతాన్ని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి పరిశీలించారు. గొందుమల్ల దగ్గర కృష్ణానదిపై 40 టీఎంసీల కెపాసిటీతో జోగులాంబ రిజర్వాయర్ నిర్మాణానికి డీనీఎన్ఆర్ సిద్దం చేశారు. ఇక ఈ సందర్భంగా వచ్చే 5 ఏళ్లలో జోగులాంబ రిజర్వాయర్ తుమ్మిళ్ల ఎత్తిపోతలకు 3 రిజర్వాయర్లు నిర్మించడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి తెలిపారు. ఇక గొందిమల్ల దగ్గర 45 టీఎంసీలతో నిర్మించే జోగులాంబ రిజర్వాయర్ వల్ల అలంపూర్ నియోజకవర్గానికి, కొల్లాపూర్ నియోజకవర్గానికి ఎత్తిపోతల ద్వారా నీరందించి 2 ప్రాంతాలకు సస్యశ్యామలంగా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక్కడ రిజర్వాయర్ కట్టాలని 40 టీఎంసీల రిజర్వాయర్ 8 బ్యాక్ క్వార్టర్స్ ఇవంతా ఇది అలంపూర్ తాలూకాకి, కోలాపూర్ తాలూకాకి పనికొచ్చే రిజర్వాయర్ సాగునీటికి. ముఖ్యంగా ఈ రిజర్వాయర్ కడితే 1 ఎకరా కూడా మనం అక్వైర్ చేసి గవర్నమెంట్ అక్వైర్ చేసిన అవసరం ఉండదు. ఇది అలంపూర్ తాలూకాలో ఆర్డీఎస్ టేల్ ఎండ్ కి, అలంపూర్ మండల్ ఇవన్నీ సాగునీటికి పనికొస్తాయి. ప్లస్ ఇప్పుడు ఉండే లిఫ్ట్లన్నీ కూడా ఫిబ్రవరికి నీళ్ళు అయిపోతున్నాయి. ఈ 40 ఈ రిజర్వాయర్ వస్తే ఆ లిఫ్ట్లకు కూడా ఏప్రిల్ వరకు నీళ్ళు వచ్చాయి. ఇదొకటి, మిగతాది ఆల్రెడీ చెప్పిన ఆర్డీఎస్ మల్లమ్మకుంట రిజర్వాయర్ కూడా ప్రపోజల్స్ పోయినాయి. దీనికి మాత్రము డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైతుంది. అది అయిన వెంటనే సర్వేలు స్టార్ట్ అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మీద, దాని తర్వాత శాంక్షన్ స్టార్ట్ అయితే మల్లమ్మకుంట సర్వేలు అంతా అయిపోయినాయి. ఇక్కడ రిజర్వాయర్ కట్టాలని 40